हेलो हाय नमस्ते अंदर की वेलकम बैक टू योर मोस्ट फेवरेट चैनल मोस्टली तेलुगु इंडस्ट्री लो स्टार म्यूजिक डायरेक्टर का पेर तेच्चुकुना देवीश्री प्रसाद गुरिंची प्रत्येकंगा परिचयं चेयाल्सिन पनी लेदु ईन तन अद्भुतमैन संगीतंतो एन्नो सिनिमालकु ब्लॉकबस्टर मूवीगा चेसेसारन्नमाट अंते कादु चाला सिनिमालकु कथ बागा लेकपोयिना ईन म्यूजिक तोने हिट अय्यायनी चेप्पडंलो ए मात्रं अतिशयोक्ति लेदन्नमाट इला आयन एन्नो प्रेमकथ सिनिमालकु याक्षन सिनिमालकु सैतं तन अद्भुतमैन म्यूजिक अयिते अंदिंचारन्नमाट अलांटि देवीश्री प्रसाद 43 ఏళ్ళు వయసొచ్చినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం వచ్చేసి ఆయన ప్రేమ విఫలం కావడమే అని తెలుస్తుంది. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి కాకపోవడానికి ఆ ఇద్దరు డైరెక్టర్లే కారణమట. ఇక ఆ విషయంలోకి వెళ్ళిపోతే అత్తారింటికి దారేది అనే సినిమా టైంలోనే దేవిశ్రీ ప్రసాద్ హీరోయిన్ ప్రణీత ప్రేమలో పడ్డారు. వీళ్ళిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకుందాం అనే టైంలో త్రివిక్రమ్ ప్రణీత మధ్య ఉన్న అఫేర్ అయితే బయటపడినట్లు తెలుస్తుంది. ఇక వీరికి సంబంధించిన సీక్రెట్ ఫోటోలు ప్రణీత బయట పెడతానని త్రివిక్రమ్ తో బ్లాక్ మెయిల్ చేయడంతో 3 కోట్లు ఇచ్చి త్రివిక్రమ్ ఆ మ్యాటర్ ని సెటిల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం మొత్తం తెలుసుకున్న దేవిశ్రీ ప్రసాద్ తనకు అలాంటి అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో వద్దు అన్నట్లుగా వదిలేశాడట. అలాగే హీరోయిన్ చార్మితో కూడా దేవిశ్రీ ప్రసాద్ ప్రేమలో పడ్డారు. అంతేకాదు వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని త్వరలోనే పెళ్లి కూడా అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని పూరి జగన్నాథ్ గారు ఎంట్రీ ఇవ్వడంతో వీరి మధ్య పెళ్లి వార్తలు కాస్త ఆగిపోయాయి. అంతేకాదు చార్మి పూరి జగన్నాథ్ సన్నిహితంగా ఉండడంతో దేవిశ్రీ ప్రసాద్ చూసి తట్టుకోలేకపోయారట. దాంతో అలా వేరే అబ్బాయిలతో తిరిగే అమ్మాయి నాకు అవసరం లేదని దేవిశ్రీ ప్రసాద్ కూడా చార్మికి బ్రేకప్ చెప్పేశాడు. ఇలా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం వచ్చేసి లవ్ ఫెయిల్యూర్ అవ్వడమే అని తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ వార్తలు కాస్త సోషల్ మీడియా వేదిక ద్వారా తెగ వైరల్ అయిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారా, త్వరలోనే దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అన్న వార్త మన అందరికీ తెలిసిందే. సో ఈ మేరకు ఈ రూమర్స్ కాస్త స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట హేటర్స్.